మరోవైపు కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీపై కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుణమాఫీ పేరట మరోసారి తెలంగాణ రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లోంచి ఏడు వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు నలభై లక్షల పైచులకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందిని ఎట్లా ఎంపిక చేశారని కేటీఆర్ ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ సర్కార్ లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి సుమారు ముప్పై ఐదు లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో అదే లక్షలోపు రుణమాఫీ ముప్పై ఏడు లక్షల మందికి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా అయిందన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నీ వెంటనే మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అర్హులైన అందరూ రైతులకు రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు